కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలను పట్టణాలకు ధీటుగా పట్టణాలను ఆధునికరిస్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనన్ని నిధులను వెచ్చిస్తున్నారన్నారు. ప్రధానంగా నూతన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టిని సారించి వందలాది కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యటించారు. పూసాల రోడ్డులో 54 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. పనులు నాణ్యంగా చేపట్టి త్వరితగిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన సుల్తానాబాద్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే దాసరి. ఇందుకోసం గతంలో ఎన్నడూ రానని నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం సుల్తానాబాద్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని త్వరలోనే వాటి ఫలాలు కనిపిస్తాయన్నారు. పూసాల రోడ్లో డ్రైనేజ్ నిర్మాణం కొరకు 2 ప్రక్కల నిర్మాణం చేయటం గాను సుమారు 54 లక్షల రూపాయలతోనే పట్టణ ప్రగతి నిధుల నుండి మరి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూసాలోని ప్రజలందరూ కూడా చాలా కాలం నుంచి ఈ డ్రైనేజ్ నిర్మాణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దీనికి శంకుస్థాపన చేసుకుని త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు సౌకర్యం కల్పించే ఆలోచనతో మన మున్సిపాలిటీ వారి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు వారు సుల్తానాబాద్ పట్టణానికి కేటాయించినటువంటి 5 కోట్ల రూపాయలతో మరి పట్టణంలోని సీసీ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. త్వరలోనే పూర్తి చేసుకొని దాదాపు 90% రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లుగా మారేటువంటి అవకాశం ఉంది.